పార్టీ కంటే ముందు జనసేన భారతీయ జనతా పార్టీ తిరుపతి ఉప ఎన్నిక అనేసరికి ముందు అదే గుర్తొస్తుంది ఎందుకు వాళ్ళు ఇంకా జాప్యం చేస్తున్నారు ఇద్దరు కలుస్తున్నారు కూర్చుంటున్నారు మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు సోమేరాజ్ గారు చాలా సేపు కూర్చున్నారు మాట్లాడారు కానీ ఇంకా ఏది ఫైనల్ బయటికి చెప్పట్లేదా లేదా నిజంగానే ఫైనల్ అవలేదా కన్క్లూజన్ రాలేదా సిపిఐ సిపిఎం టైప్లో అనుకోవాలి ఇద్దరు మనం భావసారూప్యత కలిగిన వాళ్ళం కలిసి పోటీ చేద్దాం అంటారు కలిసిపోదాం అంటారు తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేద్దాం అంటారు దేశంలో అసలు మనమే ఆల్టర్నేటివ్ అంటారు ఫైనల్గా వచ్చేటప్పుడు మళ్ళీ ఎవరికాళ్ళు పోటీ చేస్తారో ఒకళ్ళు ఒక పార్టీతో ఒకళ్ళు ఇంకో పార్టీతో తిరుగుతుంటారు వీళ్ళది కూడా అట్లాగే ఉంది పరిస్థితి వాస్తవంగా ఎందుకు అట్ట చేస్తున్నారో వాళ్ళకే తెలియదు తెలీదు కాదు తెలుసు ఇద్దరికీ తెలుసు ఎదురోళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎన్నుబోటు పొడుచుకుంటున్నారు అంతే అంటే ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అంటే ఉమ్మడిగా ఇద్దరు కలిసి అందులోంచి ఇందులోంచి తీసుకురాడు ఎవరో ఒక అభ్యర్థినే నుంచే పెట్టాలి ఎందుకు ఎటు తేల్చుకోలేకపోతున్నారు వీళ్ళు అది సాధ్యం కాదని వాళ్ళకి కూడా తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఎందుకంటే బేసిక్గా డిసిషన్ తీసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ బీజేపీ అయితే ప్రిపేర్డ్గా ఉంది క్యాండిడేట్లు కూడా వాళ్ళ క్యాండిడేట్ అంటూ ఎవరు లేరంటున్నారని ఇప్పుడు కొత్తగా రత్నప్రభ గారి పేరు ఏదో వాడుకలోకి తెచ్చారు ఆవిడ ఒప్పుకుందో లేదో తెలియదు వీళ్ళ తరఫున క్యాండిడేట్ శ్రీనివాసులు గారి పేరు వాళ్ళందరూ ఒప్పుకుని ఉన్నది ఇక్కడ బేసిక్గా ఒకటి ఏంటంటే ఏదో లోకల్గా సిల్లీగా జరగటం వేరు ఏకంగా కేంద్ర మంత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్ లాంటి వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అంతా అయిపోయాక మళ్ళీ మాట్లాడుకుందామంటే ఇంకా దానికి ఏముంటుంది ఇంకో వారం అయ్యాక కూర్చుందామంటే అదేమంటే ఎన్నికలు తొందరగా లేకూడదు ఎవరికి తొందరగా లేవు మరి ఎందుకు తెలుగుదేశం వాళ్ళు పిచ్చెక్కి ఏమైనా ముందు పెట్టారా లేకపోతే వైసీపీ వాళ్ళు పిచ్చెక్కి ఏమైనా ముందు పెట్టారా వాళ్ళు వాళ్ళ అభ్యర్థులు ఆల్రెడీ ఫీల్డ్లో ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు ఎవరు ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని కూడా మాట్లాడుకున్నారు కదా మన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కూర్చుని ఎవరు ఎన్ని లక్షల ఓట్లు సంపాదించాలని లెక్కలు వేసుకున్నారు ఓవరాల్గా 2.5-3 లక్షల మెజార్టీ తెచ్చుకోవాలనేటువంటి వాళ్ళ లెక్కలు ఉన్నారు వాళ్ళ మీద కనీసం 20,000 ఓట్లన్నా మనం మెజార్టీ సాధించాలని తెలుగుదేశం ప్లాన్ వేసుకుంది దానికోసం ఏకంగా మొట్టమొదటిసారి చంద్రబాబు గారు మడిగూడ వదిలేసి మరీ కాన్సెప్ట్ బిగిన్ చేశారు హిందుత్వ వైపుకి వచ్చేశారు ఆయన ఇప్పటిదాకా కాస్త లౌకిక మొహమాట మాటలుండే అవి కూడా పక్కన పెట్టేసి నిర్మొహమాటంగా హిందుత్వం అనే ఎజెండాను భుజాన్ని పెట్టుకుంది తిరుపతి కోసం కాదు ఆయన అట్లాగే భారతీయ జనతా పార్టీ ముందే రెడీ అయిపోయింది జనసేన కూడా రెడీ అయింది తీరా చూస్తే అక్కడ అర్థమవుతున్నది ఏంటంటే థర్డ్ ఆల్టర్నేటివ్ ఇప్పటికిప్పుడు ఎస్టాబ్లిష్ కాకుండా చూసుకోవాలన్నట్టు కనబడుతుంది అది వీళ్ళిద్దరిలో ఎవరి వాళ్ళు అనేది వాళ్ళిద్దరూ చెప్పాలి బయటికి అంటే ఇక్కడ సీట్ ఆ సీట్ని పవన్ కళ్యాణ్ గారు వదులుకోవాలనుకోవట్లేదా లేదంటే భారతీయ జనతా పార్టీ జనసేనని కన్విన్స్ చేయలేకపోతుందా మేబీ నేను అనుకోవడం అయితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైపు నుండి ప్రపోజల్ ఏదో పెట్టినట్టు కనబడుతుంది ఎందుకంటే ఇంతవరకు అయితే లేకపోతే బీజేపీ క్యాండిడేట్ని ఓ క్యాండిడేట్ అయితే ఇన్నిసార్లు చేర్చి లెక్కలేదు కదా ఆటోమేటిక్గా ఇంకోటి బీజేపీ తరపున మీరు పెట్టుకోండి మనిషిని అనేటప్పుడు అయితే కనుక సర్టిఫికెట్ ఎక్కట్లేదు కదా ఇల్లేమి ఈ క్యాండిడేట్ అయితేనే మేము ఒప్పుకుంటాం ఈ క్యాండిడేట్ అయితే ఒప్పుకోమనే కాన్సెప్ట్ కుదరదు కదా పొత్తుల్లో ఎట్లా ఉంటుంది మీరు పోటీ చేయండి అన్నప్పుడు వీళ్ళ తరపున క్యాండిడేట్ ఒకళ్ళని వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు అంతేకాని వీళ్ళ తరపున ఎవరు క్యాండిడేట్ ఉండాలి అవతల వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు సాధారణంగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులు పెట్టుకోలేదు ఇంతకుముందు పొత్తు లేదనుకోండి బీజేపీ తెలుగుదేశం పొత్తు అప్పుడు జనసేన మద్దతు అప్పుడు జనసేన బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో చెప్పిందా లేదు కదా కొన్ని తెలుగుదేశం ఏమన్నా బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో చెప్పిందా తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో బీజేపీ చెప్పిందా మీకు ఈ సీట్ అన్నారు ఆ సీట్లో వాళ్ళు పోటీ పెట్టుకున్నారు ఇప్పుడు తిరుపతి సీట్ ఎవరిది అనేది తెలుసుకుంటే అయిపోయా సింపుల్ దాంట్లో జనసేన తీసుకోవాలనుకుందంటే మాకు వచ్చేసేయండి మీరేం చెప్పేయాలి అట్లా చెప్పట్లా అదేమంటే హైదరాబాద్ త్యాగం హైదరాబాద్లో త్యాగం అనేది విచిత్ర మాట అది త్యాగం అనేది ఇంతకుముందే చెప్పుకున్నట్టు అది కావాలని తీసుకొచ్చారు దాంట్లో స్ట్రాటజిక్గా 50 మందికి అది కూడా కరెక్ట్గా ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఇన్ఛార్జీలు ఏంటి పోటీ చేయబోతున్నట్టు హడావిడేంటి 2 రోజుకల్లా మళ్ళీ మీరు పోటీ చేసుకోండి అని చెప్పడం ఏంటి తిరుపతి కోసం తెచ్చింది అది అది ఆ స్ట్రాటజీ వ్యూహం మనం ఆ రోజునే ప్రస్తావించాం ఖచ్చితంగా దీనికి తిరుపతికి లింక్ పెడతారు అది ముందే డిసైడ్ అవ్వండి ముందు డిసైడ్ కావాలి వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది సాగ తీసుకుంటున్నారు ఇప్పుడు జనసేనకి ఇవ్వడం ఎవరు చూడాలి బీజేపీ చూడొచ్చా అదే లేదు అక్కడ ఆంధ్ర వేరు అనేటువంటి కాన్సెప్ట్ని ఫస్ట్ నుంచి చెప్తోంది తెలంగాణ తెలుగుదేశంతో పొత్తులోనే చెప్పేసింది బీజేపీ తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అనేటువంటి అది కాదు అనుకోవడం వీళ్ళకి అర్థం కాలేదు అది తిరుపతితో లింక్ పెట్టద్దు అని చెప్పి జిహెచ్ఎంసీ ఎన్నికల రోజునే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఎందుకు లేదు ఆ రోజునే చెప్పారు ఆంధ్ర చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు మళ్ళీ వేచి వస్తున్నారు అది ఎవరు జనసేన నిర్ణయం కోసం ఎందుకు జనసేనకి ఎందుకు అంత ప్రాధాన్యత ఎక్కడ గొడవ కాకూడదని కదా ఇప్పుడు స్నేహంగా వచ్చిన వాళ్ళని చీపో అనలేరు కదా ఇప్పుడు ఆ చీపో వస్తుంది జనసేన వైపు నుంచి
డిసైడ్ చేయాల్సింది జనసేన. కరెక్ట్గా చెప్పాలని జనసేన కనుక క్లియర్గా ఉంటే అసలు గొడవ ఏముంటుంది? ఇదిగో నాకే కావాలండి ఇది, హైదరాబాద్ వదిలేసేయండి, ఇక్కడ మేము బలం, లాస్ట్ ఇంపుకు 5000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి మాకు అని చెప్పి అప్పుడు ఇస్తారా లేదా అంటే ఇక ఇవ్వక తప్పదు కదా, భవిష్యత్తు పొత్తు కోసం అన్న ఇళ్ళనే పోటీ చేయమంటారు కదా. లేదు లేదండి మేమే పోటీ చేస్తామన్నారు, వదిలే సింపుల్, ఒక్కదాన్నే మాకు ఇవ్వనప్పుడు మీరెందుకు, మేము హైదరాబాద్ కూడా త్యాగం చేసామని అప్పుడు చెప్పు. ఇక్కడ ఓపెన్గా మాకు కావాలని జనాల ముందు చెప్పట్లేదు, బీజేపీ అయితే చెప్పేసింది మాకు కావాలని. ఈవెన్ క్లియర్గా మా క్యాండిడేట్ కూడా రెడీలో ఉన్నాడు, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి. మన నాదెల గారు కూడా ఎక్కడో మాటల్లో వచ్చినప్పుడు బీజేపీ క్యాండిడేటే ఉంటారని, మరి అప్పుడు ఇన్ని చర్చలు ఎందుకు? ఈ చర్చల వల్ల ఎవరిని లాభపరుస్తున్నారు, ఎవరిని బలపరుస్తున్నారు, ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రతిపక్షానికి ఉపయోగపడుతుంది. ప్రతిపక్షం ఎవరు? తెలుగుదేశం పార్టీ. అంటే తెలుగుదేశానికి అన్యాపదేశంగా సహకరిస్తున్నారు. ఎవరు సహకరిస్తున్నారు? అది బీజేపీనే జనసేన, అది డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు. అంటే ఇక్కడ వైసీపీకి బలం ఏముండదా, వీళ్ళ కొట్లాట వల్ల వైసీపీ బలపడడం ఏముండదా, ఈ జాప్యం వల్ల భయపడేది ఏముండదు, కొత్తగా లాభపడేది ఉండదు, నష్టపోయేది లేదు దానికి. వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా పాజిటివ్ ఉంటుంది. రెండోది ఏంటంటే అక్కడ ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ ఉన్నాయి, అది స్ట్రాంగ్గానే ఉంటుంది. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటిది ఉంటుంది. అయితే నెగిటివ్ పాయింట్స్ ఏంటాయి అంటే హిందుత్వ అంశం ఎజెండాలోకి రావటం, ఆలయాలకు సంబంధించినటువంటి అంశం ఎజెండాలోకి రావడం, దానివల్ల కొంత వ్యతిరేక ఓటు బిగినవచ్చును. అది 10% 20% అనేటువంటిది ఎన్నికలప్పుడు తేలాలి. అది ఎవరు గ్రాబ్ చేస్తారు, బీజేపీనా తెలుగుదేశమా? అంటే వాళ్ళ నుంచి ఒక 20 ఓట్లు పోయి ఉంటాయి మేబీ, ఆ 20 ఓట్లను ఎవరు క్యాప్చర్ చేస్తారు? సేమ్ టైము తెలుగుదేశం నుంచి ఓటు కూడా డైవర్ట్ అవుద్దిగా. ఇదివరకు తెలుగుదేశం హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకే మ్యాక్సిమం ఇచ్చారు, లేదా తెలుగుదేశం సింపథైజర్లకే ఇచ్చారు జన్మభూమి కమిటీలో డిసైడ్ చేయడం వల్ల. ఇప్పుడు వీళ్ళైతే సచివాలయాలు కానీ వాలంటీర్ల ద్వారా అయితే మాత్రం ఎక్కడన్నా ఒకటి ఆరా తెలుగుదేశం వాళ్ళు మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ 99% అందరికైతే ఇస్తున్నారు కదా పార్టీతో సంబంధం లేకుండా. అప్పుడు తెలుగుదేశం వాడు లబ్ధి పొందినప్పుడు ఓటు వేస్తాడా లేదా ఇటు పక్క? కనీసం 4 పథకాల ప్రయోజనం పొందినప్పుడు ఒక ఓటు అన్న వేయాలనుకుండొచ్చును కదా, ఇప్పుడు అది కూడా ఉండొచ్చు కదా మేబీ దాంట్లో. ఆ కోణంలో ఇటు మరి ప్రతిపక్షం ఓటు కూడా రావచ్చు కదా, తెలుగుదేశం ఓటు కూడా, కాబట్టి అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎవరు చూసినా ప్రభుత్వం వ్యతిరేక ఓటు కోసమే కదా కాపు కాసేది వీళ్ళ ముగ్గురు కూడా, మరి వీళ్ళిద్దరూ కొట్టుకు చేస్తుంటే ఆ ఓటు ఎడిపోవాలి. మరి అదే కదా అక్కడ విషయం. నేను అనే పాయింట్ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఈ మాట అన్నామని చెప్పి ఎక్కి దిగాము ఎరగ పీకాము ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చుకునేటువంటి త్యాగం చేసాము వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవడు కాడే మేధావి, ఇప్పుడు మనం మేధావులుగా చెప్పట్లా, ప్రాక్టికల్గా ఒక కామన్గా లెక్కేసిన సింపుల్ స్ట్రాటజీ, 2 ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించుకుని రోడ్డు మీద కూర్చుంటే 15,000 20,000 వచ్చినోడు వచ్చి మేము ఇంకా తేల్చుకోలేదు అంటే అందులో మేమిద్దరం కలిసి ఉన్నామని చెప్తూ మేము ఎవరు పోటీ చేస్తామో తెలియదంటే, అది కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళని త్యాగం చేసామంటే, అది కూడా అగ్రనాయకులు వచ్చి కూర్చున్నా కూడా తేల్చుకోలేదంటే ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు? రెండో వాళ్ళకి లబ్ధి, ఎందుకంటే వైసీపీకి అయితే వీళ్ళు అనుకూలం కాదు కదా. జనసేన వైసీపీకి అనుకూలమా? కాదు కదా. టీడీపీకి వ్యతిరేకమా? కాదు కదా. నువ్వే చెప్తుంటావు కదా టీడీపీకి వ్యతిరేకమేం కాదు, వైసీపీకి కూడా వ్యతిరేకం కాదు, కానీ అనుకూలం అయితే కాదు కదా వైసీపీకి. టీడీపీకి ఇంతకుముందు అనుకూలంగా ఉంటివి నువ్వు, ఇప్పుడు వచ్చేటప్పుడు కాదు అంటుంటివి. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే 2024 ఎన్నికలకి ఇది ఒక ధన్యవంటాము, మన భాషలో చెప్పుకోవాలంటే కర్టెన్ రైజర్ అంతే. ఇది 2024 ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడానికి, లేదా ఇదే తరహాలో తెలుగుదేశానికి వెనక నుండి మద్దతు ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నాలకి ఇది ఒక ప్రదర్శన అనుకోవాలి. కానీ మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఎంత సీరియస్గా బీజేపీ దృష్టి పెట్టిందని అందరికీ తెలుసు. జాతీయ స్థాయి నాయకులు సైతం వచ్చారు, పక్క రాష్ట్ర సీఎం వచ్చారు. ఒకవేళ ఇప్పుడు జనసేన అభ్యర్థిని నిజంగా బరిలోకి దింపితే తిరుపతి ఉప ఎన్నిక మీద అంత సీరియస్గా భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టి సపోర్ట్ చేసి అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ఉంటుంది? మంచిదే, అదేదో తేలిపోతుంది. బేసిక్గా జనసేన అభ్యర్థి అని ఎప్పుడు ఓకే చేసుకుంటారు? వాళ్ళకి ఎక్కువ బలం ఉందనుకున్నప్పుడు. బీజేపీ కూడా మద్దతు ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో జనసేన మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే జనసేనతో గెలిచినట్టే బీజేపీతో గెలిచినట్ట. అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు కదా, కార్యకర్తలకి అయితే కనుక మరి అన్ని చోట్ల గెలవాలి కదా, ముందు వాళ్ళే అలాగని చెప్పి జనసేన త్యాగం చేయలేదు వాళ్ళు అంటారు. త్యాగం చేశామని అది నేనైతే అనుకోవట్లా, అది త్యాగం అనేసి అంటే. బట్ ఆ టైంలో అండర్స్టాండింగ్ ఒప్పుకోవడం అనేటువంటిది మంచి పద్ధతే, అది ఫ్యూచర్ కోసం మంచిదే. బట్ తెలంగాణ సపరేటు, తిరుపతి సపరేటు, ఆంధ్ర సపరేట్, ఫస్ట్ నాట్ తిరుపతి,
ఆంధ్ర సపరేట్ తెలంగాణ సపరేట్ తెలంగాణలో వాళ్ళు ఎవరితో పొత్తుద్దు అనుకునే కూర్చున్నారు తెలుగుదేశాన్ని వదిలేసుకున్నారు తెలుగుదేశం కంటే జనసేన గొప్ప కాదు కదా అక్కడ ఈవెన్ నువ్వు మొన్నటిసారి ఎన్నికల్లో పోటీ చేసావు కదా ఏమైంది పార్లమెంట్ ఎన్నికల్లో వాటిట్లో కాబట్టి బట్ కార్యకర్తలు ఇక్కడ పవన్ అభిమానులు కాబట్టి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు అక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫోర్స్ కాదు అది ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫోర్స్ కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫోర్స్ అన్నప్పుడు ప్రూవ్ చేయి బీజేపీ కూడా జెండాలు పట్టుకు తిరుగుతుంది ఖచ్చితంగా గెలిపించడం అంటే దాని చేతిలో ఉంటే అదే గెలుచుద్ది కదా అందరు సార్ అయితే జనసేనకి ఇచ్చేసేయడం ద్వారా ఫ్యూచర్లో ఇష్యూస్ లేకుండా చేసుకుంటుంది పోని అదన్న తేల్చి కానీ ఒక అవకాశం మిస్ చేసుకున్నట్టు అవుదా ఆ సీరియస్నెస్ తగ్గిపోయినట్టు అవుదా ఉప ఎన్నిక మీద అలా అనడానికి ఏం లేదు ఇప్పుడు సీరియస్నెస్ ఇప్పుడు అక్కడ గెలిచే సీన్ అయితే కనుక ఈ గోలే ఉంటాయి గెలిచినా గెలవకపోయి ఇప్పుడు దుబ్బాక గెలుస్తుంది అని వాళ్ళు అనుకోలేదు కదా అక్కడ కాంపిటీషన్కి తెగించి వెళ్ళారు మొత్తం శక్తి ఎంత సీరియస్నెస్ పెట్టారు అనేది అందరికీ తెలియదు అంత సీరియస్గా ఎఫర్ట్ పెట్టడం వల్లే కదా అంత హోరాహోరీ యుద్ధం జరిగినా పోను తక్కువ ఓట్లతో గెలిచినా గెలిచేశారు ఆ సీరియస్నెస్ ఇక్కడ పెట్టగలదా అంటున్నాను అదే అది పెట్టే టైంలోనే చెడగొట్టుకున్నారు ఇక్కడ ఇంత సాగతీతకం లేకుండా ఉంటే ఫస్ట్ దశలోనే తేలిపోతే అది జనసేన అయినా బీజేపీ అయినా అక్కడతో అయిపోయేది ఇంకో వారం తర్వాత చూద్దాం ఇంకో వారం తర్వాత అంటే జనసేన సీరియస్నెస్ చూపించట్లేదు అక్కడ ఇప్పుడు బీజేపీ సీరియస్గా ఎప్పుడో డిసైడ్ అయిపోయింది అక్కడ నా క్యాండిడేట్ అని కూడా అంది మరి అప్పుడు సాగతిస్తుంది జనసేన అయినప్పుడు ఇప్పుడు బీజేపీ ఏ విధమైన సీరియస్నెస్ చూపెడుతుంది అక్కడ ప్రాక్టికల్ ఇప్పటికే వాళ్ళ కార్యకర్తలకి నీరసం వచ్చేసింది అక్కడ ఇదివరకు మొత్తం ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు అందరూ కూడా గ్రౌండ్లో తిరిగినాయి ఇప్పుడు అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అయిపోయింది అక్కడతో ఇప్పుడు ఏంటంటే ఏదో మేము కూడా పోటీలో ఉన్నాం సిపిఐ సిపిఎం అన్నట్టుగానే ఉంటుంది